చేస్తూ సీబీఐ విచారణను హైదరాబాద్కు మార్చిన తర్వాత విచారణ వేగవంతమైంది. ఈ కేసులోని ఐదుగురు నిందితులు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కడప జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. మార్చి 10న ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. కడప జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను విచారణ ఉన్న ప్రతిసారి భారీ భద్రతతో హైదరాబాద్కు తరలించడం కష్టతరమని, వీరిని హైదరాబాద్ జైల్లో ఉంచాలని కోర్టును సీబీఐ కోరింది. ఈ విన్నపానికి అంగీకరించిన కోర్టు వారిని చెంచల్గూడ జైల్లో ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వీరు ముగ్గురిని చెంచల్గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ విచారణకు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి వ్యక్తిగతంగా హాజరయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. కడప జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను భారీ భద్రత మధ్య కడప నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇక మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోన్ ఇన్లో నేతాజీ. వీటిగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఐదుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన కడప జైల్లో ఉన్న ముగ్గురు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను కూడా హైదరాబాద్ లోనే చెంచల్గూడ జైలుకు తరలించాలని సిబిఐ కోర్టుని సిబిఐ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ కోర్టు అందుకు ఆదేశాలను జారీ చేసింది. తప్పటి విచారణ మార్చి 10కి వాయిదా వేసింది. అయితే ఎవరైతే ఆ ముగ్గురు అంటే ఎర్ర గంగిరెడ్డి అక్టోబర్గా మారిన తర్వాత రేగర్ దత్తగిరి కూడా వ్యక్తిగతంగా ఈ కేసులో హాజరయ్యారు. అలానే కడప జైల్లో ఉన్న జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను కూడా భారీ భద్రత నడుమ కడప నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఈ ఐదుగురు కూడా సిబిఐ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను 10వ తారీఖుకి వాయిదా వేసింది. ఈ కేసు ఇప్పటి వరకు ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు పరిధికి వెళ్ళింది, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కి బదిలీ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుకు సంబంధించి పూర్తి పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం లేదు, ఆ దర్యాప్తుని అడుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా